హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రి వేణి హార్ట్ఫుల్ ఐడియాస్ హలో అండి ఇదైతే నా లంచ్ టైము సిక్స్త్ డే రోజు థర్టీ వన్ డేస్ డైట్ ప్లాన్లో ఉన్నాం కదా ఇది ఆరో రోజు అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను డైరెక్ట్ మీకు లంచ్ ప్లేట్ చూపించేస్తాను ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నాకు ఈరోజు మొత్తం ఫుల్ పని ఉండిద్ది నేను ఫస్ట్ నా లంచ్ అయితే చెప్పేస్తాను నేను ఒక స్మాల్ కప్పు రైస్ తీసుకున్నాను అలాగే ఫ్రాన్స్ కర్రీ అండి ఫ్రాన్స్ కర్రీ కొంచెం చాలా తక్కువగా తీసుకున్నాను ఫ్రాన్స్లో ఎక్కువ ఏమంటారు క్యాలరీస్ ఉంటాయి కాబట్టి తక్కువగా తీసుకున్నాను ఎక్కువ ఆనియన్స్ టొమాటోస్ వేసుకొని తక్కువ ఫ్రాన్స్ వేసుకొని చేసుకున్న కర్రీ అనమాట నెక్స్ట్ స్మాల్ కప్పు రైస్ తీసుకున్నాను సైడ్గా నేను ఆనియన్స్ పెట్టుకున్నాను ఇంకెంతేనండి నా లంచ్ నేను డైరెక్ట్గా లంచ్ ప్లేట్ చూపించడానికి కారణం ఏంటంటే టుడే వచ్చేసి ఫ్రైడే కదా నాకు వెజిటబుల్స్ తీసుకొచ్చే పని ఇంకా బోల్డెన్ పనులు ఉంటాయన్నమాట ఈరోజు మా వారి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా తనకి టిఫిన్ చేసి పెట్టడం ఇవన్నీ నాకు ఇంకా అనులు ఉంటాయి కాబట్టి నేను ఇంకా మీకు వంట చేసేది కూడా చూపించేంత టైం లేదు సో అందుకని డైరెక్ట్ నేను లంచ్ ప్లేట్ అయితే చూపిస్తున్నాను ఇంకా నా లంచ్ అయితే నేను లెవెన్ కల్లా ఐ మీన్ ఈరోజు కొంచెం లేట్ అయింది నేను లంచ్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఫ్రాన్స్ కర్రీ విత్ రైస్ నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్లో అయితే కలుసుకుందాము ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకుంటున్నానో కూడా చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే ఒక స్మాల్ కప్ టీ తీసుకున్నాను అలాగే ఫైవ్ వచ్చేసి సోకుడు ఆల్మండ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇది ఇంకా ఈవినింగ్ నా స్నాక్ అండి నేను ఇంక ఈరోజు డిన్నర్ ఏమీ చేయలేదు స్నాక్లోనే స్నాక్ తీసుకున్న కొంచెం సేపటి తర్వాత నేను స్వీట్ కార్న్ మా వారికి ఉడకపెట్టి ఇచ్చానమాట నేను కూడా అదే తీసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఏమీ అనుకోవద్దు నేనైతే ఇంకా స్వీట్ కార్న్ తినేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే నేను చేయలేదు మా వారు కూడా చేయలేదు అనమాట ఇంకా మాకు స్వీట్ కార్న్తోనే కడుపు నిండిపోయింది సో మా ఇంకా డిన్నర్ వేసుకోండి స్వీట్ కార్న్ అనేది ఇంకా స్వీట్ కార్న్ డిన్నర్గా తిన్నట్లే అనుకోండి ఫైవ్ టు సిక్స్ మధ్యలో మేము స్వీట్ కార్న్ తిన్నాము సో ఇంకా మాకు తర్వాత ఇంకా డిన్నర్ చేసే మూడ్ లేదు ప్లస్ ఆకలి కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకా మేము స్కిప్ చేసేసాము డిన్నర్ అనేది సో మీకు అందుకే క్లిప్పింగ్ ఏమి యాడ్ చేయట్లేదు నేనైతే స్వీట్ కార్న్ది క్లిప్ అయితే తీయలేదండి సో అందుకని నేను యాడ్ చేయట్లేదు అనమాట నెక్స్ట్ ఇంకా నా ఈరోజు సిక్స్త్ డే రోజున నా లంచ్ నా స్నాక్ నా డిన్నర్ నేను మీకు చెప్పేశాను కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో అయితే కలుసుకుందాము నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే కనుక నేను ఇంకా బోల్డ్ అనే మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాకపోతున్నాను మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్ అలాగే తర్వాత మీషో హాలు ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో బోల్డ్ అని రాబోతున్నాయి ముందు ముందు నేను ఇండియా రాగానే మీకు మీషో హాల్ అనేది చాలా ఉంటుంది ఫుల్గా అన్ని కార్ట్లో పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చుతూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ